గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లా ప్రజలు ఆగ్రహవేశాలతో ఉండటం వల్ల ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ అభ్యర్థి పోటీ చేసినా వైఎస్ఆర్సీపీ ఓటమి తథ్యమనే విధంగా 17 నియోజకవర్గాల్లో ఓటమి తప్పదు అని విశ్లేషకులు, సర్వేలు, నిఘా వర్గాల ద్వారా విస్తృతంగా ప్రచారం ఉంది. ఇక ఆళ్ళ రామకృష్ణారెడ్డి భవిష్యత్తు ఏం చేయబోతున్నాడు అనేది విస్తృతంగా చర్చించుకుంటున్నాడు. ఆయన మనస్తత్వాన్ని బట్టి తెలుగుదేశం పార్టీలో చేరడు, ఎందుకంటే ఆయన పోరాటం అంతా తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన అవకతవకలను ఎండగట్టడంలో సిద్ధాస్తుడు, న్యాయ పోరాటం చేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడు. తెలుగుదేశం పార్టీతో మైత్రి, మరి పొత్తులో ఉన్న చిరంజీవి, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో కూడా చేరడు. మరి బీజేపీ అంటే బీజేపీలో చేరే అవకాశం కూడా లేదు, ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ రాబోయే కాలంలో మూడు కలిసి 2024 శాసనసభ ఎన్నికల్లో కూడా 2014లా మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి. కనుక రామకృష్ణారెడ్డి ఆళ్ల మనస్తత్వాన్ని బట్టి ఆయన ఈ మూడు పార్టీల్లో దేంటో కూడా చేరే అవకాశం లేదు. ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పోయింది పోయింది అనుకున్న సమయంలో కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఊపిరొచ్చింది, అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ బతికిద్దామని చెప్పి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో తప్పులు జరిగినాయి, మమ్మల్ని మన్నించండి, క్షమించండి, ఏదైతే మిమ్మల్ని వేరుపరిచి మీకు నష్టం కలిగించామో అటువంటి నష్టాన్ని పూరించడానికి మేము కంకణబద్దులై ముందుకు వస్తున్నామని చెప్పి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రంలో విజయం సాధించిన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి వచ్చిన తరుణంలో తన మాతృ సంస్థ తను నమ్మిన సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ 1995 నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అదే పార్టీలో ఉన్నాడు, దాంట్లో చేరి కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచినా ఓడినా 2024 ఎన్నికల్లో అదే మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. లేదా గుంటూరు పార్లమెంటు, అయితే అయోధ్య రామరెడ్డి తన అన్న అయోధ్య రామరెడ్డి కానీ, బావ వేణుగోపాల్ రెడ్డి కానీ నిలబడితే వాళ్లపై తలపట్టడానికి ఏమాత్రం సాహసించడు. వాళ్ళు నిలబడిన నియోజకవర్గంలో అన్న మీద కానీ బావ మీద కానీ పోటీ చేసే మనస్తత్వం ఆళ్ళ రామకృష్ణారెడ్డికి లేదు. కనుక ఆయన త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి ఈయన పిలిచి మరి రామకృష్ణారెడ్డిని ఆయన్ని ఓదార్చి, అన్నా ఏదో తప్పు జరిగిపోయింది, నీకు న్యాయం చేస్తానని అంటాడా, లేదు నువ్వు పార్టీ విప్పుని ధిక్కరిస్తూ పార్టీని అవమానపరిచే విధంగా, నన్ను అవమానపరిచే విధంగా, పార్టీని తేలిక చేసే విధంగా నువ్వు ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే దీని ప్రభావం రాష్ట్రంలో ఉండే 26 జిల్లాలపై పడి వైఎస్ఆర్సీపీ పార్టీ బలహీనపడి ప్రతిపక్ష పార్టీలు హేళన చేసే విధంగా మరి రాజశేఖర్ రెడ్డి, వైఎస్ దివంగత నేత మాట ఇచ్చాడంటే మాట తప్పడు, మడం తిప్పడు. అదే డైలాగును ఉపయోగించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి మాట తప్పుతాడు, మడం తిప్పుతాడు అని చెప్పుకుంటున్నారు.
ఆయన చెప్పింది ఏది కూడా పాటించడు, నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచుతాడని కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.